अंदर की मరణాత ప్రభునందు పిల్లరా దేవుని మహాకృపను బట్టి 2, 3, 6 రోజులు పండుగ జరిగించుకున్న మనం ఇంకొక 3 రోజులు మూడవ విడత జరిగించుకోవాల్సిన వారమై ఉన్నాం। మీకు గుర్తుండుంటే పోయిన వారం కాక అంతకు ముందు సోమవారం ఈ పర్ణశాలల పండుగ ఎందుకు ఆచరించాలి దీనికి కారణం ఏంటి అన్నది దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించి ఉన్నాం। మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి ఈ దినము మనం పరిశీలన చేసి ధ్యానము చేసుకుందాం। పిల్లరా ఈ పరిశుద్ధ గ్రంథము 2 భాగములు। మొదటి భాగము పాత నిబంధన, రెండవ భాగము క్రొత్త నిబంధన। పాత నిబంధన నేడా, నూతన నిబంధన నెరవేర్పు। పాత నిబంధనలో ముందు పుస్తకాలలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క నీడ కనబడుతూ ఉంది। మనం ఉదయం పూట సూర్యుని ముందు నిల్చున్నప్పుడు సూర్యుడు మన ముందు పడుతూ ఉంటే నీడ వెనుక పడుతూ ఉంటుంది। ఒకవేళ వెనకాల దీపం వెలిగించినట్లయితే నీడ ముందు పడుతుంది। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే రూపము అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువే ఆకారము అనుకుంటే, ఈ వాక్యపు వెలుగును బట్టి నీడ ఎక్కడ పడుతుంది చెప్పండి? ఎక్కడ పడుతుంది మీరు చెప్పాలా? లేకపోతే నా మాట అర్థం అవ్వట్లేదు అనుకుంటా। వెనకాల లైట్ వేస్తే నీడ ఎక్కడ పడుతుంది? ముందు పడుతుంది। అలాగునా యేసుక్రీస్తు ప్రభువు మీద దేవుని వెలుగు ప్రకాశించినందున ప్రభువు యొక్క నీడ పాత నిబంధనలో కనబడుతూ ఉంది। పాత నిబంధన పుస్తకాలలో, పాత నిబంధన వ్యక్తులలో, పాత నిబంధన పండుగలలో మనకు కనబడుతూ ఉంది। ఈ పండుగలు కానీ, వ్యక్తులు కానీ, ప్రవచనాలు కానీ, ఆచారాలు కానీ, ధర్మశాస్త్రమును కానీ ఎవరిలో నెరవేరుతూ ఉన్నాయి చెప్పండి? యేసు ప్రభువులో నెరవేరుతూ ఉన్నాయి। కాబట్టి అద్దము లేని వారు మీలో ఎవరైనా ఉంటే ఒక్కసారి చెయ్యొత్తండి। అందరి ఇండ్లల్లో ఏముంటాయి చెప్పండి? అద్దాలు ఉంటాయి। అలాగే యేసు ప్రభు ఎవరో స్వార్థల ద్వారా మనం విన్నాం। యేసు ప్రభు ఎవరై ఉంటారో, ఎవరై వస్తారో, ఏమి చేస్తారో ముందే ఎక్కడ రాశారు? పాత నిబంధనలు రాశారు। ఈవేళ ప్రభు రూపము పర్ణశాల పండుగలో మనం చూస్తూ ఉన్నాం। చెప్పండి ఎక్కడ చూస్తూ ఉన్నాం? పర్ణశాల పండుగలో ప్రభు రూపము ఎలాగున పర్ణశాల పండుగలో దాగి ఉందో మనం ఈవేళ ధ్యానము చేసుకుందాం। బహుశా రూపమంతా చూపించటానికి ఈవేళ టైం సరిపోకపోవచ్చు। టైమును బట్టి కొంత రూపము మనము ధ్యానం చేసుకుందాం। పిల్లరా యేసుక్రీస్తు ప్రభువు మనలను స్వతంత్రులుగా చేసిన వారై ఉన్నారు। చెప్పండి ఏం చేశారు చెప్పండి? మనలను స్వతంత్రులుగా చేసిన వారై ఉన్నారు। మీకు గుర్తుంటే పోయిన వారం పాట పాడించాం, యేసు నన్ను విడిపించినావు। నిర్గమకాండం 12:37 గనుక మనం చూస్తే, అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి, వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు। రామసేసు నుండి వారు ఎక్కడికి వెళ్ళారంట? సుక్కోతు. ఈ సుక్కోతునకు ముందు ఉన్న పేరు పీతోమో. ఈ పీతోమో అను ప్రాంతమునకు తరువాత వచ్చిన పేరు సుక్కోతు. సుక్కోతు అంటే డేరా. సుక్కోతు అంటే చెప్పండి గుడారము, టెంట్ అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీయులైన వారు బాటసారులు. ఇశ్రాయేలీయులు మగవారే 6 లక్షల మంది. అంటే అందరినీ కలుపుకుంటే ఎంతమంది అయ్యారంటే 20 లక్షల మంది. వినండి, 20 లక్షల మందికి అరణ్యములో నివాసము దొరుకుద్దా? చెప్పండి, దొరుకుద్దా? ఇంచుమించు మన మహాసభలు మామూలుగా జరిగితే ఒక 5 లక్షల మంది వస్తారనుకుందాం. 5 లక్షల మందికి గుడారం వెయ్యాలంటే సుమారుగా 1 నెల రోజులు 100 మందికి పైగా పనివారు పనిచేస్తే ఒక గుడారం వేయగలం. అటువంటిది అరణ్యములో 20 లక్షల మంది నివాసించుటకు గుడారం వేయాలంటే ఎంతకాలం పట్టుద్ది ఏమో. పిల్లరా, వారు సుక్కోతు వచ్చినప్పుడు మొదటి రాత్రి ఎక్కడ గడిపారంట? డేరాలలో, చెప్పండి గుడారాలలో గడిపారు. వారి విడుదలను ఈ గుడారము సూచిస్తూ ఉన్నది. పిల్లరా, ఏదైనా మనం క్రొత్త ప్రాంతానికి వెళ్తే ఆ క్రొత్త ప్రాంతం మనకు కొన్ని అనుభవాలు అందిస్తూ ఉంటుంది. ఉదాహరణకి తల్లులుగా మీ బిడ్డలను ప్రసవింపచేసిన ఆసుపత్రికి వెళ్ళారనుకోండి, మీకు ఏం గుర్తొస్తాయి? ఆ రోజు ఆ నొప్పులు, ఆ బిడ్డను ఎత్తుకోవటం, మీ చుట్టాలు రావటం, చూడటం, ఇవన్నీ ఏమొస్తాయి చెప్పండి? మీకు జ్ఞాపకంలోకి వస్తాయి. మీరు పుట్టింటికి వెళ్ళారనుకోండి, ఎందుకు పుట్టింటికి వెళ్తారు? పుట్టింట్లో మీ మంచి మధుర అనుభవాలన్నీ కూడా మీరు స్ఫురింప చేసుకుంటారు. ఏమవునా కాదా? మీ చుట్టాలను కలుసుకుంటారు. చుట్టాలు ఏమంటారు? ఏం బుల్లమ్మాయి బాగున్నావా, నీ పళ్ళు చూపించు అంటారు, నీ తలకాయ చూపించు అంటారు, నీ ముక్కు చూపించు అంటారు, ఎంతమంది పిల్లలు అంటారు. అన్నప్పుడు మనకి ఒక ప్రత్యేక ఆనంద అనుభవం కలుగుతుంది. ఏదో మనం ఆ కాసేపు మనల్ని మనం మైమరిచిపోయి ఏమనుకుంటాం? ఆ పసిబిడ్డలాగా మనం అనుకుంటాం. అలాగే మేము కూడా మా కాలేజీకి వెళ్ళామనుకోండి, ఆ కాసేపు అనుభవాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అని మర్చిపోతూ ఉంటాం. మా టీచర్ని చూసామనుకోండి, మరి హోదా ఇవన్నీ మర్చిపోతాం. స్టూడెంట్ లాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే పిల్లరా, ఈ డేరాలు, ఈ గుడారాలు వారికే కాదు వారి పిల్లలకు కూడా ఏం జ్ఞాపకం చేయాలి? వారు దాసత్వము నుండి దేవుని హస్తము ద్వారా విడిపింపబడిన సంగతి జ్ఞాపకం చేయాలి. పిల్లరా, మా నాన్నగారే మా చిన్నప్పుడు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అన్నీ చూపించారు. నాకు అనిపించింది మా నాన్నగారు మాకు చూపించారు, నేను మా పిల్లలకు చూపించాలి అని చెప్పి నేను కూడా గత వేసవి కాలంలో, గత ఎండాకాలంలో వారిని ఆ ఊరు తీసుకెళ్ళి చూపించాను అన్నమాట. రేపు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలకు కూడా, రే మీ ముత్తాత ఈ ఊర్లో పుట్టాడంటరా, మీ ముత్తాత ఇక్కడ ఉన్నాడంటరా, మీ పుత్తాతకి ఇక్కడ పేరు పెట్టారంటరా అని చెప్తారు. చూసారా, అలాగే ఈ నేరాలు వారికి ఏం జ్ఞాపకం చేస్తాయి అంటే దేవుడు వారిని దాసత్వం నుండి విడిపించిన పద్ధతి. అలాగున మహాసభ గుడారము క్రింద మనం కూర్చున్నప్పుడు దేవుడు మనలను ఎలాగూ రక్షించారు, దేవుడు మనలను ఎలాగూ దీవించారు, దేవుడు మనకు ఎలాగూ నెమ్మదినిచ్చారు, దేవుడు మనకు ఎలాగున తనలో ఉన్న సంతోషమును సమాధానమును దయచేశారు అన్న విషయాలు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. మొన్న 21 మా నాన్నగారు పుట్టినరోజు, ఆ వేళ ప్రసంగం చేయాల్సి వచ్చింది. కష్టమైంది, ఎందుకంటే ఆ గుడారాలు చూస్తుంటే, ఆ పందిరులు చూస్తుంటే ఆయన గుర్తుకొస్తున్నాడు అన్నమాట. మిగతా రోజుల్లో హాస్టల్కి వెళ్ళిపోయేవాడిని. మహాసభలు సంక్రాంతి సెలవులకు వచ్చి ఆయనతో కలిసి, మరి మా నాన్నగారితో కలిసి మహాసభ పని చేసేవాడిని. అంచేత మహాసభలు అప్పుడు ఆయన బాగా గుర్తుకొస్తూ ఉంటాడనమాట అండి. కష్టంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అనుభవాలు మనలను కొన్ని ఆనందకరమైన అనుభవాల్లోనికి నడిపిస్తూ ఉంటాయి. అలాగున ఇశ్రాయేలీయులారా, మీ పితరులు ఐగుప్తు దాసత్వములో ఈపులు పగిలిపోయి కాళ్ళు బొబ్బలెక్కి వారు చెమటోర్చి పనిచేస్తూ, మరి ఇటుకలు చేస్తూ, కట్టడాలు కడుతూ, వారు నానా అవస్థలు పడుతూ ఉన్నప్పుడు నేనేం చేశాను? నా మాట నెరవేర్చు నిమిత్తం వారిని దాసత్వములో నుండి వారసత్వములోనికి నడిపించాను. దాసులు వారసులు కారు, కానీ దేవుని బిడ్డలు దేవుని బట్టి ఏమయ్యారు చెప్పండి? వారు వారసులు. ఏం వారసులు? వాగ్దాన దేశ వారసులు. ఆ దేశమే కానాను. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ దేశం చెప్పండి? కానాను అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం. అందరూ చెప్పండి ఒకసారి, ఏ దేశం చెప్పండి? పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇప్పటికీ కూడా మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే బల్ల మీద తేనె పెడతారు. మీరు నెయ్యిలాగా తేనె తాగొచ్చు, మనకిలాగా తేనె కాదు. ఒకటి విడుదల అంటే విముక్తి. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశారు చెప్పండి? విడిపించారు. రోగముల నుండి, అప్పుల నుండి, ఇబ్బందుల నుండి, అనేక రకరకములైన కష్టముల నుండి దేవుడు మనల్ని ఏం చేశారు చెప్పండి? విడిపించారు. విడుదల. రెండవది వాడుదల. వాడుదల అనగా అలవాటు. అందరూ చెప్పండి, వాడుదల ఏంటి చెప్పండి? అలవాటు. దేవుడు మనకు అనుగ్రహించిన అలవాటు. ప్రతి ఏటా సభలోనికి వెళ్ళి సభా దీవెన అందుకొనుట. అనేకులు ఎందుకు సభలకు వస్తారంటే పెద్దలు, చిన్నలు, ధనికులు, పేదలు ఎందుకు వస్తారంటే ఆ నీడలోనికి వెళ్తే ఏం కలుగుతుంది? దేవుని ఆశీర్వాదము. అలవాటు, విడుదల, వాడుదల. మూడవది ఒడుదల. ఒడుదల అంటే సమాప్తి, అంతము. ఏం చెప్పండి? సమాప్తము. కూడుదల, అలవాటు, వాడుదల అన్నం చూసారా? అది అన్నమాట అండి. తర్వాత మనం చూసినట్లయితే కూడుదల అంటే లాభము. నాకు అన్ని కలిసి వచ్చినాయి. కూడుదల. కూడుదల అంటే ఏంటి చెప్పండి ఒకసారి? లాభము. అందరూ చెప్పాలి గట్టిగా ఒకసారి, లాభము. అందుకే ప్రభు అంటున్నాడు, నా నామమున ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను ఉందును. ఇప్పుడు చెప్పండి, కూడుదల మంచిదంటారా మంచిది కాదంటారా? ఎంతమంది కూడుదల మంచిది కాదంటారో చేయొద్దండి ఒకసారి. మంచిదే మంచిదే. 10 మంది కూడుకుంటే ఆనందం సంతోషం. ఉదాహరణకి సభలప్పుడు మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారనుకోండి, మీకు ఆనందం ఉంటుందా? లేకపోతే సభల్లో 10 మందితో కలిసి వడ్డించటం, కూరగాయలు తరుగటం, ఈ పని చేస్తున్నారనుకోండి, మీకు ఆనందం ఉంటుందా? చెప్పండి ఒకసారి. 10 మందిలో ఉన్నప్పుడు సహవాస బలం. ఏ బలం చెప్పండి అందరూ ఒకసారి. సహవాస బలం, కూడుదల. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడే గుడారము. దేవుడే వారికి ఎవరై ఉన్నారు చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా ఒకసారి. దేవుడే గుడారము. అందుచేత వారు ఇల్లు వాకిళ్ళు విడిచి తాత్కాలికంగా గుడారాలు వేసుకొని యెరూషలేములో అంతటా కూడా వారు గుడారాలు, మరి తడికలు కట్టుకొని ఆకులు వేసుకొని గుడారాలు వేసుకునేవారు. ఆ గుడారాలు అదిగో చూసారా, అంతటా యెరూషలేము అంతటా ఈ వేళకి కూడా వారు పర్ణశాలలు ఇలాగ వేసుకొని అందులో కూడుకొని, అందులో పండుకొని, అందులో తింటూ, అందులో సహవాసం చేస్తూ ఈ వేళకి కూడా పాశ్చాత్య దేశాలు ఎక్కడ ఉన్నా కానీ గుడారాల పండక్కి ఏం చేయాలి వారు? చెప్పాలా? యెరూషలేము వెళ్ళి గుడారములో ఉండాలి. ఒక్కసారి వాక్యం చదువుకుందాం. 90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవే మా నివాసము, నీవే మా దేవుడవు. 91 చదవండి ఒకసారి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూసారా, ఈ 2 కీర్తనలు దీంతో ఆరంభమవుతున్నాయి. నివాసము, ఆశ్రయము, దుర్గము, కోట. ఈ 2 కీర్తనలకు ఆరంభం నివాసం, ఆరంభం గుడారం. అర్థమైందండి. ప్రభువా, తరతరములకు మా నివాసము. చెప్పండి, నీవే. అందరూ చెప్పండి ఒకసారి, మా నివాసము నీవే. రెండవది 91వ కీర్తనలో కూడా కీర్తనకారుడు అంటారు, మహోన్నతుని చాటున నివసించువారు. పిల్లరా, 27, 28, 29 ఏ నీడలో మనం నివసిస్తాం? మహోన్నతుని నీడ. ఏ నివాసము క్రిందకి వెళ్తాం? ప్రభువుని. చెప్పండి, నివాసము. అందరూ చెప్పాలా? ఏ నివాసం చెప్పండి? ప్రభుని నివాసము, ప్రభుని నివాసం. ఇంతకుముందు తాటి మట్టలతో వేసేవారు. తాటి మట్టలు ఇప్పుడు లభించట్లేదు కాబట్టి తాటి మట్టలకు బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? బట్టలు వేస్తున్నారు. మట్టలు పోయినాయి, ఏమొచ్చినాయి? బట్టలు వచ్చినాయి. అదైనా ఒకటి, ఇదైనా ఒకటి, ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక గుడారంలో నివసిస్తున్నాం. ఏ గుడారం? ప్రభుని గుడారం, దేవుని గుడారం, దేవుని నీడ. సరే, ఒక్కసారి ఈ నీడ గురించి మనం ధ్యానం చేసుకుందాం. లేవ్యకాండం 23వ అధ్యాయం 40, 41 వచనాలు. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను. ఈ 40వ వచనములో ఉన్న నాలుగు అంశములు మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి దబ్బ పండ్లు, రెండవది ఈత మట్టలు, మూడవది గుంజి చెట్ల కొమ్మలు, నాలుగవది నిరవంజి చెట్లు. ఈ నాలుగు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి దబ్బ పండ్లు, రెండవది ఈత మట్టలు, మూడవది గుంజి చెట్ల కొమ్మలు, నాలుగవది నిరవంజి చెట్లు. పిల్లరా, ఈ నాలుగు చెట్లు నాలుగు అవయవములకు సూచన. ఇంకోసారి చెప్తున్నా, ఈ నాలుగు చెట్లు యూదుల సాంప్రదాయమును బట్టి నాలుగు అవయవములకు సూచన. ఒకటి ఈత మట్టలు వెన్నుకు సూచన. అందరూ చెప్పండి, ఈత మట్టలు దేనికి సూచన అంట? వెన్నుపూస. అందరూ చెప్పాలి ఒకసారి. ఏం చెప్పండి? వెన్నుపూస. ఈ వెన్నుపూసే మనిషికి మధ్య భాగం. ఈ వెన్నుపూస గట్టిగా ఉంటే మనం నిలబడగలం. ఈ వెన్నుపూస బలహీనపడింది అనుకోండి, మనం ఏమైపోతాం? వంగిపోతాం. కాబట్టి నడుము జారింది అంటారు చూసారా, నడుము పట్టింది అంటారు చూసారా. నడుము జారిన వారు ఏం చేయలేరు? కూర్చోలేరు, పండుకోలేరు. కాబట్టి నడుము మనిషికి బలమిచ్చేది. కాబట్టి ఒకటి ఈత మట్టలు వెన్నుకి సూచన, రెండవది గొంజి మట్టలు కన్నుకి సూచన, కన్ను కంటికి సూచన, నిరవంజి నోటికి సూచన, నోరు. నోరు మనం ఏమందాం? పన్ను అందాం. ప్రాస కలిసేలాగా పన్ను అందామంటే నోరు. నాలుగవది దబ్బకాయ గుండెకు సూచన, అంటే హృదయమునకు సూచన. హృదయాన్ని మనం ఏమందాం అంటే దన్ను అందాం. దన్ను అంటే గుండె, దన్ను. కాబట్టి నాలుగు చెట్లు నాలుగు అవయవములకు సూచన. మీరు చెప్పండి, చెప్పండి. ఒకటి వెన్ను, అందరూ చెప్పండి ఒకసారి. రెండవది కన్ను, మూడవది పన్ను అంటే నోరు, నాలుగవది దన్ను అంటే గుండె. ఈ పండుగలోనికి వచ్చేటప్పుడు ఈ నాలుగు కలవాలంటండి. ఈ నాలుగు ఏమవ్వాలా? కలవాలా. వెన్ను కలవాలి దేంతో? కన్నుతో, నోటితో, గుండెతో. ఇలాగున నాలుగు కలిసినప్పుడే ఈ పండగ సంపూర్ణమవుతుంది. చాలామంది మహాసభలకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తిరగకూడదు. ఏం చేయాలి? కుదురుగా కూర్చోవాలి. వెన్నో కూర్చోబెట్టేది, మహాసభలలో నిలబెట్టేది ఏం చెప్పండి? వెన్నో. రెండవది మహాసభను మనకు చూపించేది ఏం చెప్పండి? కన్ను. ఉదాహరణకి కళ్ళు మూసుకొని మహాసభలకి వెళ్తే ఆనందం ఉంటుందా? మహాసభలకి వెళ్ళి ఆ చల్లటి గాలికి ఆ డేరాలో ఆగమరచి నిద్రపోతే, కళ్ళు మూసుకుంటే దేవుని మహిమ మనకి అగుపడుతుందా? చెప్పండి ఒకసారి హగుపడతదా హగుపడతో నేను ఇప్పుడు అనుకుంటాను మహాసభలకి నేను ప్రధాన సాక్షిని వచ్చేవాళ్ళు చక్కగా వస్తున్నారు ఆడ కారు పెట్టుకుంటున్నారు భోజనశాలకు వెళ్ళి భోజనం చేస్తున్నారు కోటం వెంటున్నారు చక్కగా అన్నీ జరిగిపోతున్నాయి ఇంకేమైనా రిమోట్లు పెట్టారా ఏం రిమోట్ పెట్టలే దేవుడే పెట్టాడు రిమోట్ కన్ను మూడవది పన్ను అంటే నోరు మన మహాసభలు ఆనందించాలంటే సాక్ష్యం చెప్పాలి ఇంకా దన్ను అంటే ఏముండాలి చెప్పండి గుండె గుండె ఉండాలన్నమాట గుండె ఉండాల ఈవేళ కరోనా టైంలో మరి ముఖ్యంగా ఇటువంటి సభకి వెళ్ళి ఏకీభవించాలి అంటే ఏముండాలి చెప్పండి దన్ను గుండె ఉండాలా గుండె ఉండాలా పిరికి వాళ్ళు మహాసభకి రారు మీరు పిరికివారు కాదు మీలో పిరికివారు లేరు కాబట్టి దన్ను ఇంకా దీనికి ఇంకో రెండు కలుపుదాం మనస్సును నాలుకయు కన్నును వెన్నును అమ్మా మనస్సును నాలుకయు కన్నును వెన్నును అనుదిన స్తుతి చేయును నాలుగు కొమ్మలు నాలుగు అవయవాలు దేవునిని స్తుతి చేయుటకు నీకు వెన్నుండాలి మోకరించాలంటే వెన్నుండాలి నిలబడాలి అంటే వెన్ను ఉండాలి రెండవది కన్ను ఉండాలి చదవాలి అంటే పాట పాడాలి అంటే దేవుని మహిమ చూడాలి అంటే మనొక భక్తుడు ప్రసంగం చేస్తూ ఉంటే వింటూ ఉన్నాను నాకు బాగా నచ్చింది సంసోను డెలైలా ఒడిలో పండుకున్నాడు మళ్ళీ మర్చిపోతానేమో అని మీకు చెప్తున్నా వినండి డెలైలా అంటే లోకము పిల్లరా సంసోను బలము దేనిలో ఉంది తన తల వెంట్రుకలలో ఉంది తాను పుట్టకముందే నాజీరు చేయబడిన వాడు నాజీరు చేయబడిన వాడు అంటే సూచన ఏంటంటే తల కత్తిరించుకోడు అన్నమాట అండి తలకి కత్తిరింపు తలకి కత్తిర పడకూడదు అన్నమాట అది నాజీరు చేయబట్టం అంటే సరే ఎప్పుడైతే ఈ డెలైలా తన ఒళ్ళో సంసోనును పండుకోబెట్టిందో ఏం చేసింది శోధించింది ఏదిచ్చింది నీ బలం ఎక్కడో చెప్పవా నీ బలం ఎక్కడో చెప్పవా అని ఏదిచ్చింది అలాగే లోకము అను ఒళ్ళో మనం పండుకుంటే లోకం మనల్ని మొదట ఏం చేస్తుందంటే శోధిస్తుంది అందరు చెప్పాలా ఏం చేస్తుంది చెప్పండి శోధిస్తుంది ఒళ్ళో చక్కగా నిన్ను లాలిపాట పాడుస్తూ అయ్యి అంటది లోకం విశ్వాసుకి లోకం చాలా ప్రియం పిల్లరా లోకముతో సంఘము ఏం కాకూడదు ఏకం కాకూడదు రైలు నడిచి రైలు పట్టాలు ఉంటాయి ఆ రైలు పట్టాలు రెండు వేరువేరుగా ఉంటాయి ఎంత దూరం వెళ్ళినా కానీ ఆ పట్టాలు రెండు ఏం కావు కలవవు ఒకవేళ పట్టాలు రెండు కలిస్తే ఏం పడిపోద్ది రైలు పడిపోద్ది అలాగునా లోకము సంఘము మిళితమైతే ప్రపంచానికి ఉపద్రవము పిల్లరా పాలు నీళ్ళు కలిసినవి అనుకోండి వాటిని వేరు చేయగలమా చెప్పండి ఒకసారి చేయలేమో కాఫీ పాలు కలిసినవి అనుకోండి వేరు చేయగలమా చేయలేమో అందుకే దైవజనుడు అంటున్నారు లోకముతోని సంఘం ఏకమాయను. ఏం చేస్తానయ్యా యేసయ్యా? బహుశా దైవజనుని బాధే కాదు కానీ దేవుని బాధ కూడా. లోకము సంఘముతో ఏకమాయను, ఏమి చేతునో. మనము లోకము నుండి ఎట్లా ఉండాలా? వేరుగా ఉండాలా. ఎవరైతే వేరుగా ఉంటారో, వేరుగా ఏర్పరచబడిన వారై ఉన్నారో వారే పందిరిలోకి వస్తారు. రెండవది, లోకం ఏం చేసిందంటే సంసోను బలాన్ని కత్తిరిచేసింది. ఏం చేసింది చెప్పండి? సంసోను బలాన్ని చెప్పండి ఒకసారి. కత్తిరిచేసింది. కాబట్టి లోకము మనల్ని శోధిస్తుంది. లోకము మన బలాన్ని మనలో నుండి తొలగిస్తుంది. మూడవది, డెలైలా ఏం చేసిందంటే సంసోను కళ్ళు ఓడబెరికి వేసింది. ఏం చేసిందండి డెలైలా? కన్ను ఫిలిస్తీన్లు ఏం చేశారు? కళ్ళు ఓడబెరికి వేశారు. అలాగున్న లోకముతో మిళితమైపోతే నీ ప్రత్యక్షత నీవు కోల్పోతావు. విశ్వాసికి కావలసినది మనోనేత్రము, విశ్వాస నేత్రము, జ్ఞాననేత్రము. కాబట్టి విశ్వాసి లోకముతో కలిస్తే ఏమైపోద్ది? కళ్ళు పీకబడతాయి. గమనించండి, లోకమును ఉయ్యాల శోధిస్తుంది, బలము పోగొట్టుద్ది, ప్రత్యక్షత తొలగించి వేస్తుంది. తరువాత చెరలో కట్టి వేస్తుంది. సంసోను ఏం చేశారు చెప్పండి? చెరలో కట్టి వేశారు. తరువాత సంసోను చేత మరాడిప్పజేశారు. సంసోను అన్యదేవతకు ఏం చేస్తూ ఉన్నాడు? మరాడిస్తున్నాడు. సంసోను పని చేస్తూ ఉన్నాడు. లోకము పని చేయించుకుంటుంది. సరే పిల్లరా, కన్ను, వెన్ను, పన్ను, ధన్ను, ఈ నాలుగు ఏకీభవించినప్పుడు మనం మరి మహాసభలలో మహోత్సవాలలో ఏకీభవించి దీవెన అందుకోగలం. మొదటిది దబ్బకాయ. ఈ దబ్బ చెట్టుకి కాయ ఉంటుంది, వాసన ఉంటుంది. అందరు చెప్పండి ఏముంటుంది చెప్పండి? దబ్బకాయకి కాయ ఉంటుంది, వాసన ఉంటుంది. పిల్లరా, వాసన అంటే ధర్మశాస్త్రం, వాక్యం. ఫలము అంటే క్రియా. ఇంకోసారి చెప్తూ ఉన్నాను, నూతన నిబంధనలో మనం చెప్పుకోవాలంటే సువాసన అంటే విశ్వాసము, విశ్వాసము. ఫలము అంటే క్రియా. దబ్బ పండుకి వాసన ఉంది, లేక దబ్బ చెట్టుకి ఏముంది చెప్పండి? వాసన ఉంది, ఫలము ఉంది. అంటే విశ్వాసము ఉంది, క్రియ ఉంది. పిల్లరా, ఈ పర్ణశాల పండుగలో దబ్బ చెట్ల కొమ్మలు తీసుకుని వచ్చి అల్లాడించాలి. దబ్బ చెట్ల కొమ్మలతో రావాలి. ఇంకోసారి చెప్పండి, దబ్బ చెట్లకి ఏముంది? వాసన ఉంది, పండు ఉంది, విశ్వాసము ఉంది, క్రియ ఉంది. కాబట్టి విశ్వాసులు కొంతమంది దబ్బ చెట్టు లాంటి వారు. వారిలో విశ్వాసము ఉంది, వారిలో క్రియ ఉంది. యాకోబు గారు అంటారు, క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం ఉన్న వారికి ఏముండాలా? క్రియ కూడా ఉండాలి. సమయం అవుతుంది, ముందుకు వెళ్తాను. ఇంకా చాలా పాఠం ఉంది, అసలు ప్రారంభం కూడా చేసుకోవాలా. రెండవది ఈతమట్ట. ఈతమట్టకి ఫలం ఉంటుంది కానీ వాసన ఉండదు. ఫలం ఉంటుంది కానీ వాసన ఉండదు. విశ్వాసము లేదు కానీ ఏముంటాయి చెప్పండి? క్రియలు ఉంటాయి. ఇంకోసారి చెప్తున్నా, విశ్వాసము ఉండదు కానీ ఏముంటాయి చెప్పండి? క్రియలు ఉంటాయి. ఈత చెట్టు ఫలం ఉంటుంది కానీ ఏముండదు చెప్పండి? విశ్వాసము. రెండవది గొంజి. గొంజి, ఈ గొంజికి విశ్వాసం ఉంటుంది కానీ క్రియ ఉండదు. గొంజి, ఈ గొంజికి వాసన ఉంటుంది కానీ ఫలము ఉండదు. చూసారా? అబ్బా ఎంత అందంగా ఉందో చూసారా? ఈ గొంజి చెట్టుకి వాసన ఉంది కానీ ఏమి లేదు చెప్పండి? ఫలము లేదు. గుర్తుపెట్టుకోండి, అనేకులకు చెప్పండి వెళ్ళి. చూసారా? గొంజికి ఏముంటుంది? వాసన ఉంటుంది కానీ ఏముండదు? ఫలం ఉండదు. అంటే క్రియ ఉండదు కానీ ఏముంటుంది? విశ్వాసం ఉంటుంది. వాళ్ళు కూడా పందిర్లోకి రావాలి. విశ్వాసం ఉంటుంది కానీ ఏం పని చేయరు. అయినా పర్వాలేదు, నువ్వు దేవుని సన్నిధిలో అల్లాడాలి. అల్లాడాలి అంటే దేవుని సన్నిధిలో నీవు కనపడాలి, నీవు మసలాలి. చివరిగా మనం చూస్తే విల్లో నిరవంజి. నిరవంజి, ఈ నిరవంజి చెట్లకు వాసన ఉండదు, ఫలము ఉండదు. గడ్డి, నిరవంజి గడ్డి. చూసారా? నిరవంజి చెట్టు, దీనికి వాసన ఉండదు, కాయ ఉండదు. అటువంటి వారు కూడా రావచ్చు. అటువంటి వారు కూడా ఈ గుడారములో చేరవచ్చు. ఆ చెట్లకి కూడా పండగలో స్థానం ఉంది. ఈ నిరవంజి దేనికి సూచన అంటే వాక్యము తెలియని వారు, వాక్యము చదవని వారు, విశ్వాసము లేని వారు, విశ్వాసక్రియలు లేనివారు. పిల్లరా, ముగిస్తున్నాను. ఈ పండగకి మరి ఒక పేరుంది, అదేంటంటే సిమ్కాట్ టోరా. సిమ్కాట్ టోరా, వినండి. సిమ్కాట్ టోరా అంటే, టోరా అంటే లేఖనాలు, సిమ్కాట్ అంటే నెరవేర్పు. సిమ్కాట్ టోరా అంటే లేఖనముల నెరవేర్పు. ఇందాక మీకు చెప్పాను చూసారా? లేఖనములన్నీ ఎవరిలో నెరవేరుతూ ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువులో. గమనించండి, ఆ కాలంలో ఇశ్రాయేలీలైన వారికి ఉన్న గ్రంథాలు 5 పంచకాండాలు. ఈ అదిగో సిమ్కాట్ టోరా. సుక్కోత్ అంటే గుడారం, సిమ్కాట్ టోరా అంటే లేఖనముల సమాప్తము. లేఖనముల చెప్పండి సమాప్తము. వినండి, లేఖనముల సమాప్తము అని ఎందుకన్నారంటే, ప్రత్యక్ష లేక పర్ణశాలల పండుగలో, పర్ణశాల పండుగ సమయానికి ఈ 5 కాండాలు రోజుకొక అధ్యాయమో రెండు అధ్యాయాలు వారు తమ దిన క్రమము బట్టి పఠించవలసిన వారై ఉన్నారు. పర్ణశాల పండుగ వచ్చేసరికి వారి లేఖన పాఠాలన్నీ కూడా ముగింపు అవుతాయి, మరలా స్టార్ట్ అవుతాయి. చూసారా? ఇంకోసారి చెప్తాను, వారు తమ లేఖనాలు పర్ణశాల పండుగకు పఠించి ముగించి మరలా ఏం చేస్తారు? మళ్ళీ ఫ్రెష్గా చదవటం మొదలు పెడతారన్నమాట. ఈ పర్ణశాల పండుగకు వచ్చేసరికల్లా సిమ్కా టోరా, టోరా అనగా పంచకాండాలు చదవటం ముగింపు అయిపోవాలి. మళ్ళా క్రొత్త పర్యాయమో నూతన పర్యాయమో వాక్యం చదవటం ప్రారంభించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పండుగ ఎప్పుడు జరిగించాలి అంటే పౌర్ణమి నాడు. ఎప్పుడు చెప్పండి? పౌర్ణమి నాడు. ఈ సంవత్సరం పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని చూస్తే 29 పౌర్ణమి. చూసారు? అది కూడా నెరవేరింది మన దాంట్లో. పౌర్ణమి అంటే నిండు చంద్రుడు. నిండు చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడు? 29వ తారీఖు, 9వ రోజు, పరిపూర్ణమైన రోజు, మహాదినం 9వ తారీఖు పౌర్ణమి నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో లేఖనాలన్నీ నెరవేరుని. 1000 ఏళ్ల పాలనలో లేఖనాలన్నీ నెరవేరుతాయి. 1000 ఏళ్ల పాలన తర్వాత దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తారు. వినండి, పర్ణశాలల పండుగ ఇన్ని రోజులు ఆచరించాలంటే 7వ రోజు ఇంకొక రోజు కలిపారు, అది 8వ రోజు. ఆ 8వ రోజుకి పెట్టబడిన పేరు మహాదినము. అందరూ చెప్పండి, ఏ దినం చెప్పండి? మహాదినము, గొప్ప దినము. పిల్లరా, ఈ పండుగ పేరు మహోత్సవము. అంటే ఏ ఉత్సవమో? మహా ఉత్సవం. ఈ పేరు అక్కడ లేదు, ఎవరికీ లేదు, మనకే ఉంది. మహోత్సవం. అలాగే 8వ దినం. ఏ దినం? మహాదినం. ఈ మహాదినం రోజు యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 7వ అధ్యాయములో మహాదినము నాడు పర్ణశాలల పండుగలో యేసయ్య బిగ్గరగా కేక వేశారంట, దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి అని. ఎవరు కేక వేశారు? యేసయ్య. పిల్లరా, ఈ దప్పిక అంటే ఆత్మీయ దప్పిక. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. నేనిచ్చు నీరు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఆత్మ నిబ్బరత. అందరూ చెప్పాలి గట్టిగా ఒకసారి. ఏం చెప్పండి? ఆత్మ గట్టిగా చెప్పాలా? నిబ్బరత. అందరూ చెప్పండి, ఏ నిబ్బరత? చెప్పండి గట్టిగా చెప్పాలి, ఏ నిబ్బరత? ఆత్మనిబ్బరత. ఆత్మనిబ్బరత అంటే ఇప్పుడే విన్నారు కాబట్టి ఒక దృష్టాంతంగా చెప్తున్నాను, వేరేగా కాదు. ఆత్మనిబ్బరత. కాబట్టి ఆత్మ నిబ్బరముగా ఉన్నవారు భయపడరు. ఎందుకంటే వారి ఆత్మలో ఏ ఆత్మ ఉన్నారు? దేవుని ఆత్మ. అందరూ చెప్పాలి, ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అందుచేత నీతిమంతులైన వారు ఎలాగుంటారంట? సింహం వలె, చెప్పండి, ధైర్యముగా ఉంటారు. మనం మరలా భయపడుటకు మనకు దేవుడు పిరికి ఆత్మనివ్వలేదు. అందరూ చెప్పాలా? ఏ ఆత్మ? చెప్పండి, ఏ ఆత్మ? పిరికి ఆత్మ. ఈవేళ పిరికితనము విశ్వాసిలో చెప్పండి ఉండకూడదు. మన ఆత్మ మన మనస్సును నిబ్బరపరుస్తుంది. మన మనస్సు మన శరీరాన్ని ఏం చేస్తుంది చెప్పండి? నిబ్బరపరుస్తుంది. నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి ఏమొస్తుందంట? జీవము, జీవజల నదులు. నిన్ను కలిగిన వారి మాట ఎన్నలేమో, గ్రహింపలేమో, అర్థం కాదు. అందుచేత పౌలు గారు రాస్తారు, మీ మాట సారము గల ఉప్పు వలె ఉండాలా అని తెలియజేస్తారు. క్రైస్తవుని నోట ఏ మాట రావాలా చెప్పండి? ఏ మాట రావాలా? సారము గల మాట. చెప్పాలి అందరూ, అందరూ ఒకసారి ఏ మాట రావాలి చెప్పండి? సారము గల మాట. మనం మాట్లాడామంటే ఎదుటివారు, ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు మాట్లాడితే చాలమ్మా, ఏంటో నాకు ఒక ధైర్యం వస్తుందమ్మా, ఏంటో నాకు బాధ అంతా తొలగిపోద్దమ్మా అన్ననాడు నువ్వు నిజమైన క్రైస్తవుడవు. కాబట్టి ఉప్పు వేయబడినట్టు మన మాట సారము కలిగి ఉండాలి. ఆ సారం ఎలాగొస్తుందంటే చెప్పండి? దేవుని ఆత్మను బట్టి. చెప్పండి ఎలా వస్తుంది చెప్పండి? దేవుని ఆత్మ మన ఆత్మలో ఉన్నప్పుడు ఆ మాటలో ఏమొస్తుంది? సారము. పిల్లరా, సిమ్కాటోరా లేఖనం ముగింపై తిరిగి ప్రారంభించే దినం, 8వ మహాదినం, యేసయ్య నా యుద్ధకు రండి అని కేక వేసిన దినం. అలాగే ఈ 3 దినాలు మనకు మహాదినాలు. అంటే మిగతా రోజులన్నీ మహాదినాలు కాదు అనుకోవద్దు. ఈ 3 రోజులు, 7 రోజులు చెప్పండి, సాంప్రదాయ తారీఖులు 3 రోజులు మహాదినాలు. ఈ మహాదినాలలో మనం ఏకీవించడం ద్వారా మహాదేవుడు ఏ మహాదయనో మన పైన కుమ్మడిస్తారో మనం ఎదురు చూద్దాం, కనిపెడదాం. కాబట్టి అలాగుననే పాత భూమి, పాత ఆకాశం 7,000 సంవత్సరాలతో ముగింపు అవుతుంది. 8,000 సంవత్సరం క్రొత్త సృష్టితో ఆరంభమవుతుంది. దానికి ముంగుర్తే పర్ణశాల పండుగ. కాబట్టి లరా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయింది, సమయం మించి నేను చెప్పాను, ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మహాసభలలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేసుకుందాం. ఊరిని కొసురే మనం ఈవేళ చూసాం. కాబట్టి 4 చెట్లు, ఒకటి నిరవంజి, రెండవది ఈత, మూడవది చెప్పండి దబ్బా, 4వది మీరే బాగా గుర్తుపెట్టుకుంటారు నాకంటే. చెప్పండి ఒకసారి, ఈత, గొంజి, నిరవంజి, దబ్బా. కాబట్టి 4 రకాల వారు, విశ్వాసము క్రియా ఉన్నవారు, విశ్వాసం ఉండి క్రియ లేనివారు, క్రియ ఉండి విశ్వాసము లేనివారు, క్రియా విశ్వాసము 2 లేనివారు. ఈ 4 చెట్లకు సాదృశ్యములు, 4 అవయవములు, కన్ను, పన్ను, వెన్ను, దన్ను. కాబట్టి 4 చెట్ల వలె 4 అవయవములతో ఈ 3 దినాలు మనం దేవుని సముఖములో చేరి ఆ నూతన భూమి ఆకాశములు దేవుడు కలుగు చేయునప్పుడు ఆ మహారాజ్యములో దేవుడు మనకు పాలు దయచేసి విశ్వాసము క్రియ కలిగిన దబ్బ పండ్లు వలె దబ్బ చెట్లు వలె జీవించగలుగు ధన్యత ఈ పర్ణశాల పండుగ గుడారము ద్వారా పర్ణశాలకు ముంగుర్తైన దేవుడు మనందరికీ మిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్.